ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అకుల ప్రిస్కిల్లా అనే దంపతుల గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. రోమాపత్రిక 16:3-4 మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ అకుల ప్రిస్కిల్లా అనే దంపతులు మనకు కనపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దంపతులు ఉన్నారు, కానీ ఈ దంపతులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ అకుల్లా అనేవాడు చెల్లాచెదురైనటువంటి యూదులలో ఒక యూదుడిగా కనపడుతూ ఉన్నారు. ఉత్తర ఆసియాలో మైనరులోని ఒక ప్రాంతంలోని పొంతు వంశస్థుడిగా కనపడుతూ ఉన్నాడు. ఇతని భార్య పేరు ప్రిస్కిల్లా. చక్రవర్తి అయినటువంటి క్లౌదియా ఆజ్ఞ ప్రకారం యూదులందరూ కూడా పరిష్కరించబడినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. వీరు అక్కడ నుంచి వచ్చి గ్రీకు నగరమైనటువంటి కొరింథీలో నివాసమును ఏర్పాటు చేసుకున్నారుగా కనబడుతూ ఉన్నారు. అపొస్తలుల కార్యం 18:18 మనం చూస్తే అపొస్తలుడైనటువంటి పౌలు కూడా ఆ ప్రాంతంలోనికి వచ్చి వారి యొక్క గృహంలో మరి నివాసం చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క దంపతుల గురించి మనం పరిశీలన చేస్తే వీరిరువురు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలను కలిగిన వారుగా కనపడుతూ ఉన్నారు. వీరు వృత్తి ప్రకారము డేరాలు కుట్టేవారుగా కనపడుతూ ఉన్నారు. 18:3 అపొస్తలుల కార్యం 3 మనం కనబడుతూ ఉంది. ఈ డేరాలు కొట్టడం అనేది మనం పరిశీలన చేస్తే ఇది సాధారణమైనటువంటి సులువైనటువంటి పని కాదు. ఈ డేరాలు కొట్టడంలో గట్టి గరుకైనటువంటి పదార్థాన్ని లేక తోలు మొక్కలను కొయ్యడం, కలిపి కొట్టడం, ఇవన్నీ కూడా ఈ యొక్క డేరాలు కొట్టడంలో ఇముడి ఉన్నాయి. డేరాలు కుట్టేవారి విషయంలో మనం పరిశీలన చేస్తే కొంత వారికి నైపుణ్యత అనేది లేక శ్రద్ధ కలిగిన వారుగా ఉండాల్సినటువంటి స్థితి పరిస్థితి ఉంది. నైపుణ్యత లేకుండా, శ్రద్ధ లేకుండా పని చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయంగా మనకు కనబడుతుంది. అంటే వీరి విషయంలో మనం చూసినట్లయితే వీరు శ్రద్ధ కలిగిన వారుగా కనపడుతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగిన వారుగా కనపడుతూ ఉన్నారు. ఈ డేరాలు ప్రయాణంలో లేక విడిది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎండ నుండి కానీ వర్షం నుంచి కానీ రక్షణ కలిగించడానికి డేరాలను ఉపయోగించేవారు. ప్రతి దేవుని పిల్లలు అటువంటి డేరాలను కొట్టడంలో వీరు నైపుణ్యం కలిగిన వారుగా కనపడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వారుగా కనపడుతూ ఉన్నారు అకుల ప్రిస్కిల్లా అనేవారు. మనం ఆలోచన చేసినట్లయితే మనం వీరు ఎంతవరకు పని చేస్తూ ఉన్నారు, అంటే ఈ ఒత్తిడిని ఎలాగూ కొనసాగించారు అని మనం చూస్తే వీరు దేవుని పని కొరకు వీరు ఎంతో కష్టపడి పనిచేసిన వారుగా ఉన్నారు. వారు పోషణ కొరకు ఈ వృత్తిని ఏర్పాటు చేసుకుని కష్టపడుతూ వీరి పోషణతో పాటు దేవుని పని నిమిత్తము కూడా ఈ యొక్క పనిలో వారు కష్టపడుతూ ప్రయాసపడుతూ పనిచేసి వారి కష్టార్జితంతో వారు పోషించబడుతూ ఉన్నారు. అలాగనే ఆ కష్టార్జితంతో అనేక మందికి సువార్తను ప్రకటించడానికి అపొస్తలైన పౌలుతో కలిసి పరిచర్యలో వారు కొనసాగించబడేవారుగా ఉన్నారు. మనం చూసినట్లయితే అందుకే అపొస్తలైన పౌలు అంటూ ఉన్నాడు 2 తెస్సలోనికి 3:8 మేము ఎవరికీ కూడా భారముగా ఉండకూడదు అని ప్రయాసతోనూ కష్టంతోనూ రాత్రింబగళ్ళు పనిచేశాము అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వీరు మనకు ఒక మాదిరిగా కనపడుతూ ఉన్నారు. ఈ జంట మనకు ఒక మాదిరిగా కనపడుతూ ఉన్నారు. ఎందుకంటే వీరు ప్రత్యేకముగా మరి దేవుని పని కొరకు ఒక సంకల్పాన్ని లేక ఒక నిర్ణయం తీసుకొని వారు పోషించబడుతూ కూడా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి రాత్రింబగళ్ళు కూడా ఎంతో కష్టపడుతూ, ఎంతో ప్రయాసపడుతూ పనిచేస్తూ దేవుని పని చేయడంలో వారి వంతు కృషి వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వీరు ఎవరి వద్ద ఎటువంటి జీతమును కూడా ఆశించలేదు, ఎవరి వద్ద కూడా ఎటువంటి ధనాన్ని కూడా ఆశించకుండా ఉచితముగా స్వార్థ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు 9:18 మేము సువార్తను ఉచితంగా ప్రకటించాం, జీతమును ఆశించలేదు అన్నారు. తగ్గింపు కలిగి సువార్తను ప్రకటించిన వారుగా మనం బైబిల్ గ్రంథంలో వీరిని చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు 11:7 అలాగే 1 తెస్సలోనికి 2:9 కూడా ఈ విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అంటే వీరి విషయంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే వారు తమను తామును పోషించుకుంటూ అనేక మంది అన్యజనులకు సువార్త ప్రకటించడానికి వారు రాత్రింబగలు కష్టపడి పనిచేసి సువార్త పనిచేసిన వారుగా మనకు కనపడుతుంది. అంటే వారు మరి రెస్ట్ తీసుకోకుండా,
వారు రెస్ట్ అనేది ఆశించకుండా దేవుని పని కొరకు వారు బహుగా కష్టపడిన వారుగా కనపడుతూ ఉన్న ప్రియ దేవుని పిల్లారా, మనము కూడా క్రీస్తు కొరకు బహు ప్రయాస కలిగి పని చేయవలసిన వారం మేము. అందుకే సువార్త పాఠాలు, పత్రిక పాఠాలు, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏమిటి అంటే, ఆ మాట ఎవరి మట్టుకు వారు వారి సొంత కార్యములే చూసుకుంటూ ఉన్నారు, కానీ దేవుని పని చేయడానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడా, నీవైనా దేవుని పని కొరకు ముందుకు వస్తావా? నీ పని చేసుకుంటూ, నీ వృత్తిని కొనసాగిస్తూ, నీ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ, దేవుని పని కొరకు నీ కష్టాన్ని, దేవుని పని కొరకు నీ సమయాన్ని కేటాయించగలవా? పరిశీలన చేసుకుందాం. రెండోదిగా మనం చూసినట్లయితే ఆతిథ్యము ఇచ్చేవారుగా కనపడుతూ ఉన్నారు. దేవుని పరిచారకులకు లేక పరిశుద్ధులకు అనుదినము కూడా ఆతిథ్యము ఇచ్చేవారుగా ఉన్నారు. తన ఇంటికి వచ్చిన వారికి, సువార్త పని చేస్తూ ఉన్నవారికి, దేవుని పని చేస్తూ ఉన్నవారికి ఆతిథ్యం ఇచ్చి వారు మాదిరిగా మనకు కనపడుతూ ఉన్నారు. కిన్నెరుడు చన్నీళ్ళు నా పేరిట మీరు ఇస్తే దానికి ప్రతిఫలం పొందుతారని లేఖనాల్లో రాయబడి ఉంది. మీ ఆహారం నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది మరలా మీకు కనపడును అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని పిల్లరా, అపొస్తలుడైన పౌలు కొరింథీలో 18 నెలలు మరి వీరింటి వద్దే ఉండి మిషనరీ పని జరిగించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, అపొస్తలుడైన పౌలుతో కలిసి వీరు జత పని వారిగా మరి పనిచేసినట్లుగా కూడా మనకు ఈ యొక్క లేఖనాల్లో కనబడుతూ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 16:3-4 మనము ఈ విషయాన్ని గమనించగలం. దేవుని పని కొరకు లేక దేవుని కొరకు ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఇబ్బందులు, హేనలు ఎదుర్కొన్న వారుగా వీరు కనపడుతూ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా, ఎన్ని హేళనకరమైన మాటలు వీరు ఎదుర్కొన్నప్పటికీ వారు పరిశుద్ధులను చేర్చుకున్నట్లో విఫలం కాలేదు. వారు ఎప్పుడు కూడా వారు పరిశుద్ధులను చేర్చుకుంటూ తమ వెంట వారికి పరిచారం చేస్తూ ఆతిథ్యం ఇస్తూ దేవుని మెప్పును పొందుకున్నవారుగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని కొరకు వీరు ప్రయాసపడిన వారుగా కనపడుతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని పిల్లారా, మరి రోమిలకు రాసిన పత్రిక 12:13 మనం చూస్తే వీరికి శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చిన వారుగా, పరిశుద్ధుల అవసరాలు తీర్చిన వారుగా ఇక్కడ మనకు వీరు కనపడుతూ ఉన్నారు. మనము కూడా దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుని పని కొరకు లేక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని సేవకుల కొరకు, అనేక మంది దేవుని స్వార్థ ప్రకటిస్తున్న వారి కొరకు, నిస్వార్థముగా దేవుని పని చేస్తున్న వారి కొరకు మన కష్టార్జితాన్ని మనం ఖర్చు పెట్టవలసిన వారమే అన్నాం. అనేక మంది నిష్కలంకమైనటువంటి సేవ చేస్తున్న వారి కొరకు మనము మన సమయాన్ని, మన ధనాన్ని, దేవుడు మనకిచ్చిన వాటిని వారి కొరకు మనము మరి కేటాయించవలసిన వారమై ఉన్నాం. వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు వారిని బట్టి మనను దీవించేవాడుగా ఉన్నాడు. మరి అలాగ చేయటానికి సిద్ధపడదామా? వారి వలె మనము కూడా అనేక మందిని దేవుని పేరట చేర్చుకొని పరిచారం చేస్తూ దేవుని పనిలో మనంతు కృషి మనం చేద్దాం. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, వీరిరువురు కూడా మరి పౌలు కొరకు తమ ప్రాణాలను ఇవ్వటానికి కూడా వెనుకాడని వారుగా కనపడుతూ ఉన్నారు. అంటే మనం ఆలోచన చేసినట్లయితే వీరు దేవుని పని కొరకు తమ ప్రాణాలను లెక్క చేయని వారుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు కనబడుతున్నాయి. అపొస్తలుడైన పౌలు అనేక సార్లు దేవుని సువార్త ప్రకటిస్తూ రాళ్లతో కొట్టబడ్డాడు. ఒకసారి అయితే రాళ్లతో కొట్టబడి చనిపోయాడని చెప్పి ఈడ్చుకొని కుక్కను విడుచుకుని వెళ్ళినట్టు విడుచుకెళ్ళి ఊర్చివర పడేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వీరు మరి అపొస్తలుడైన పౌలును విడిచిపెట్టని వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పర్లారా, అపొస్తలుల కార్యం 19 మనం చూసినట్లయితే అక్కడ 31-31 మనం చూసినట్లయితే క్రీస్తు మార్గములను గురించి అనేక అల్లర్లు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడ మనం చూసినట్లయితే ఒక గొప్ప మరి ఆందోళన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అకుల ప్రిస్కిల్ అనేవారు దేవుని సేవకుని విడిచిపెట్టలేదు. దేవుని సేవకునితో కలిసి దేవుని పని చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని సేవకుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డారు. వారు తన ప్రాణమును లెక్క చేయక దేవుని పని కొరకు మరి వారు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సేవునికి అండగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా
క్రీస్తు కొరకు నిలబడ్డారు. కనుకనే దేవుని పనిలో వారు ఒక చక్కని మార్గంగా మనకు కనపడుతూ ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా అనేవారు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, మనం కూడా క్రీస్తు కొరకు మనం ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. కానీ శ్రమలను చూసి, కష్టాలను చూసి, ఇబ్బందులను చూసి, కలుగుతున్న వాటిని, జరుగుతున్న వాటిని చూసి భయపడి క్రీస్తును విడిచిపెట్టేవారుగా మనము ఉండకూడదు అని ఈ యొక్క కుటుంబం మనకు తెలియచేస్తూ ఉంది. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే, వీరు చక్కని జంటగా మనకు కనపడుతూ ఉన్నారు, ఆదర్శమైన జంటగా మనకు కనపడుతూ ఉన్నారు. వీరు ఒకే మాట, ఒకే బాట కలిగిన వారుగా కనపడుతూ ఉన్నారు. క్రీస్తును విడిచిపెట్టని వారుగా ఉన్నారు. అపొస్తలైనటువంటి పౌలును విడిచిపెట్టని జంటగా ఉంది. వీరిరువురు కూడా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, ఒకే మనసు కలిగి ఉన్నారు, ఏక మనసు, ఏకాత్మను కలిగిన వారుగా మనకు కనపడుతూ ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 మనం చూసినట్లయితే, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు కొరకు మనం చేసినవి, దేవుని కొరకు మనం చేసింది ఏది కూడా వ్యర్థము కాదు. ప్రియ సహోదరి, సహోదరుడు గమనించండి, నీవు క్రీస్తు కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా? ఆయన సువార్త ప్రకటించడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? క్రీస్తు మార్గమును అనేక మందికి తెలియచేయటానికి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? అయితే ఈ విషయాన్ని గుర్తించు, నీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదు. దేవుడు నీ కొరకు మంచి బహుమానమును సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలు గమనించండి, ఈ కుటుంబము, ఈ భార్య భర్తలు ఇరువురు కూడా క్రీస్తు పరిచర్యలు ముందుకు కొనసాగిన వారుగా మనకు కనపడుతూ ఉన్నారు. ఎబ్రీలకు రాసిన పత్రిక 6:10 మనం చూసినట్లయితే, మీరు చేసిన పరిచర్య మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయస్తుడని, నీవు ఏదైతే చేస్తూ ఉన్నావో అది దేవుడు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలము, తగిన కాలమున దేవుడు నీకు ఏర్పాటు చేసేవాడై ఉన్నాడు. ఆయన చేతి కింద దీన మనసుకులై మీరు ఉన్నట్లయితే తగిన కాలమున దేవుడు నిన్ను హెచ్చించి అని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ఈనాడు నేను కృంగిపోయి ఉన్నాను, ఈనాడు నేను మరి దేవుడి దృష్టిలో లేకుండా ఉన్నాను, అందరూ నన్ను నిందిస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు, నా ఇంటి వారు కూడా నన్ను విడిచిపెడుతున్నారు, నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో, కానీ క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఇది దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. చేసిన మనిని, చేస్తున్న మేలును మర్చిపోవుటకు ఆయన నరుడు కాడండి, ఆయన దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్తుడు. నువ్వు చేసిన పనిని చూస్తున్న దేవుడు తప్పక నీకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. వీరు చేసిన ప్రతిఫలమును బట్టి దేవుడు వారికి చక్కని మార్గాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అపొస్తలుడైన పౌలు ప్రతి విషయంలో కూడా వీరిని ఎత్తి చూపిస్తూ అనేక మందికి తెలియచేస్తూ ఉన్నాడు. వీరి గురించి అనేక చోట్ల అపొస్తలుడైన పౌలు వారు సంభాషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా జత పనివారు అంటూ ఉన్నాడు, వారిని గురించి హెచ్చిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు తమను తాను తగ్గించుకున్నారు, దేవుని కొరకు ప్రయాసపడ్డారు, కనుక దేవుడు మరి దృష్టిలో వారు హెచ్చింపుగా ఉన్నారు. అలాగే దేవుని సేవకుని దృష్టిలో కూడా వారు ఘనమైన వారుగా ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లర, బైబిల్లో ఒక చక్కని మాట ఉన్నది, ఉపకారము ధర్మము చేయ మరవవద్దు. ఎబ్రీలకు రాసిన పత్రిక 13:15-16 మనం చూసినట్లయితే ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో మీకు తెలియచేయవలసినటువంటి మాట ఏమిటంటే, అకుల ప్రిస్కిల్ల అనే దంపతులు ఒక చక్కని ఆదర్శమైనటువంటి దంపతులుగా మనకు కనపడుతూ ఉన్నారు. ప్రియ కుటుంబస్తులారా, ప్రియ సహోదరి సహోదరుడు గమనించండి, క్రీస్తు కొరకు మనము ప్రయాసపడేవారంగా ఉండాలి, క్రీస్తు కొరకు మనము ఖర్చు పెట్టేవారంగా ఉండాలి, క్రీస్తు పని కొరకు మన సమయాన్ని హెచ్చించేవారంగా ఉండాలి. అంతేగాని మన సొంత పనులు చూసుకుంటూ మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే నష్టపోయేది మనమే. గమనించండి, ఈ దంపతుల వలె మన జీవితంలో కూడా మనము క్రీస్తు కొరకు ప్రయాసపడేవారుగా ఉందాం. ప్రియమైనటువంటి దేవుని గమనించి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని వారి వలె వారికి ఇచ్చినటువంటి వృత్తి పనులు వారు కష్టపడ్డారు. రాత్రింబగళ్ళు కష్టపడి వారు డేరాలను కుట్టి వచ్చిన సంపాదనతో వారు పోషింపబడుతూ అపొస్తలైనటువంటి పౌలుతో కలిసి దేవుని పని నిమిత్తము వారు ఎంతగానో ప్రయాసపడ్డారు, వారెంతగానో మరి కష్టపడ్డారు. శ్రమలను, ఇబ్బందులను, హేళన మాటలను, అపహాస్యములను అన్నిటిని కూడా వారు మనసులోనికి రానియక క్రీస్తు వైపు చూస్తూ వారి ఎదుట ఉన్నటువంటి పనిలో వారు ముందుకు కొనసాగింపబడ్డారు.
అలాగే మనం చూసినట్లయితే ఆతిథ్యము ఇచ్చేవారుగా ఉన్నారు. పరిశుద్ధులకు పరిచర్య చేయటం విషయంలో కానీ, వారికి ఉపకారం చేయటం విషయంలో కానీ, ధర్మం చేయటం విషయంలో కానీ వారు మరి చక్కని మార్గమును మనకు ఏర్పాటు చేసిన వారుగా ఉన్నారు. మనం చూసినట్లయితే వారు క్రీస్తు కొరకు లేక పౌలు కొరకు తమ ప్రాణమును కూడా లెక్క చేయక దేవుని పని చేయడానికి వారు ఇష్టపడ్డారు. మనము కూడా క్రీస్తు కొరకు అలాగే ప్రయాసపడేవారంగా ఉండాలి. చివరిగా మనం చూస్తే వారు ఆదర్శ దంపతులుగా కనపడుతూ ఉన్నారు. అనేక మందికి మాదిరిగా కనపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఒక వెలుగుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, అన్య జనులకు వెలుగుగాని. మనం కూడా క్రీస్తు కొరకు అనేక మందికి క్రీస్తును చూపించేవారుగా ఉండాలి. అన్య జనులకు వెలుగుగా మనం ఈ లోకంలో జీవించాలి. మనను చూస్తున్న వాడు క్రీస్తును చూసేవారుగా ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచ్చు ఉన్నది అని మరి లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఈ రాత్రి నిర్ణయించుకోవలసినటువంటి సమయంలో నిర్ణయించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, క్రీస్తు కొరకు ప్రయాసపడేవారంగా ఉండాలి. క్రీస్తు కొరకు సమయాన్ని కేటాయించేవారుగా ఉండాలి. క్రీస్తు కొరకు మన కష్టార్జితాన్ని మరి హెచ్చించేవారంగా ఉండాలి. అలాగూ జీవించుతూ క్రీస్తు కొరకు ప్రయాసపడదాం. ఆయన మార్గమును అనేక మందికి తెలియజేద్దాం. దీవెనలు నిండుగా పొందుకుందాం. అటువంటి స్థితి ధన్యత మీ మాటలు వినిచిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మితబడిన మాటలను మా హృదయంలో ఫలింపు చేసి వాక్యానుసారంగా ఈ లోకంలో మేము జీవిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఆదర్శప్రాయంగా ఉండటానికి సహాయం చేయండి. మీరే మాతో ఉండి నడిపించండి, ఫలింపు కలగ చేయండి, దీవించండి. యేసునామములు అడిగినాం తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.